హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం నేను అక్కడక్కడ ఘాట్లు పెట్టాను కత్తితోటి, ఈ కొంచెం ఈ పులుపు ఇవన్నీ లోపలికి వెళ్ళటానికి. ఇలా బాయిల్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి. ఒక కప్పు అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఉప్పు, కారం, పసుపు. ఉప్పు సరిపడినంత అండి. కారము ఈ చిన్న టీ స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తాను. ఇది ఒక స్పూన్ వేస్తాను పసుపు. చాలా బాగుంటుంది ఇది. దీనికి చిన్న టిప్ ఏంటంటే, లాస్ట్లో కొంచెం మనం షుగర్ కానీ కొంచెం బెల్లం జస్ట్ ఒక టీ స్పూన్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చేసుకుని చూడండి. ఇది నా ఫేవరెట్ కర్రీ అండి. ఇది మా ఇంట్లో చాలామందికి, మా సిస్టర్స్కి కూడా చాలా ఇష్టం ఇది. సో నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలాగా కత్తితోటి చూడండి, ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు మనకి లోపలికి ఉప్పు కారం అన్నీ వెళ్తాయి. ఈ ఫస్ట్ మనము కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి, నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను కొంచెం నూనె తీసుకున్నాను. ఈ నూనెలోనే నేను ఎగ్స్ కొంచెం ఫ్రై చేసేసి తర్వాత ఇదే నూనెలో నేను కర్రీ కూడా చేస్తాను. చూడండి, ఎగ్స్ కొంచెం వేడయ్యాక నూనె ఎగ్స్ వేసేస్తున్నాను. చాలామంది ఎగ్ కర్రీలో టమాటా ఇవన్నీ వేస్తారండి, అది కూడా అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇది. మా ఇంట్లో మా పిల్లలకి, నాకు, మా సిస్టర్స్కి అందరికీ ఫేవరెట్ కర్రీ ఇది. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు అందరూ ట్రై చేసుకోండి. ఒకసారి చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది చాలా ఈజీ కూడా, ఏం కష్టం కూడా ఉండదండి. ఇది చూడండి, కొంచెం జస్ట్ ఎక్కువేం ఫ్రై చేయక్కర్లేదు, మీరు స్లైట్ ఫ్రై చేసుకుంటే చాలు. చాలామంది దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తారు, నేను అలా చేయనండి. ఎందుకంటే ఎలాగ మళ్ళీ ఇది కూరలో వేసినప్పుడు దానికి పసుపు అది ఉంటుంది కాబట్టి సరిపోతుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇది తీసేస్తాను నేను, చాలు. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సేమ్ ఇదే నూనెలో మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఒక కప్పు అయిని నాకు. రోజుకు ఒక్కొక్క ఎగ్ తినమని చెప్తారు కదా, మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ఎగ్గులో. సో అప్పుడప్పుడు మనం ఇలాగా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఎగ్తో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఆలూ ఎగ్ పొరాటా కూడా నేను చూపిస్తాను. ఓన్లీ ఎగ్ టమాటా కర్రీ చేసుకోవచ్చు, ఎగ్ కుర్మాలాగా చేసుకోవచ్చు, ఎగ్ కారంలాగా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్నీ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం సేపు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, మాడిపోకుండా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, 3 మినిట్స్ అయిపోయింది. నేను మధ్య మధ్యలో మూత తీసి చూస్తున్నాను. చూడండి ఇలాగ వేగిని ఇలా వేగాలి ఫ్రెండ్స్. వేగాక ఇప్పుడు మనం కొంచెమే చేసుకున్నాం కదా ఫ్రై ఎగ్స్, చూడండి ఈ ఎగ్స్ని దీంట్లో వేసేస్తున్నాను. వేసి దీంట్లో నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తానండి, బాగుంటుంది. చూడండి 1 టీ స్పూను, చిన్న టీ స్పూన్ అండి ఇది, దీంతో వేస్తున్నాను. అంటే మామూలుగా మన టీ స్పూన్స్తో చూస్తే 1/2 టీ స్పూన్ ఉంటుంది ఇది. దీంతో 2 కారము, సరిపడినంత ఉప్పు, యాక్చువల్గా మీరు గుడ్లు ముందు ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలాగా ఆనియన్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకి సరిగా వేగుతున్నాయా లేదా అని సరిగా తెలీదు. మేబీ ఉల్లిపాయలు కూడా మాడిపోవచ్చు. చూసారా, ఇది కొంచెం వేగగానే మనం, నేను చింతపండు చూపించాను కదా చిన్న, అది నిమ్మకాయ అంత చింతపండు, అది గుజ్జు తీసేసుకున్నాను నేను జ్యూస్. వేసుకోవాలి, ఎక్కువ పులుపు అయిపోతే బాగోదు ఫ్రెండ్స్, చూసుకోండి సరిపడినంత వేసుకోండి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. చూసారా, ఇప్పుడు ఇది మనం బాగా కొంచెం దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకుందాము. కొంచెం మంట తగ్గిస్తాను ఫ్రెండ్స్ నేను. ఒక 2-3 మినిట్స్లోనే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది, తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయింది. చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇది గుడ్డు పులుసు అండి. ఇది నా ఫేవరెట్టే కాదు, మీరు ఒకసారి తిన్నారంటే ఇది మీ ఫేవరెట్ కూడా అయిపోద్ది ఫ్రెండ్స్. తప్పకుండా చేసుకోండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా దీంట్లో బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర బెల్లం లేదు, అందుకని నేను కొంచెం షుగర్ వేస్తున్నాను. చూడండి, జస్ట్ 1 టీ స్పూన్ అంతే. నేను చాలాసార్లు నా వీడియోల్లో చెప్పాను కదా, కొంచెం పులుపు పడినప్పుడు కొంచెం కొన్ని కూరల్లో, చామదుంప ఎగ్ కర్రీ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో, దాంట్లో కూడా ఇలాగే కొంచెం నేను స్వీట్ వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది, నిజంగా నేను తిని చెప్తున్నాను మీకు, తప్పకుండా చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇది మనకి ఆయిల్ పైకి, చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో, ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే కూర అయిపోయినట్టు. ఇంకా కొంచెం రావాలి ఫ్రెండ్స్, అందుకని మనం సిమ్లో పెట్టేస్తాను. నేను ఇది సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచుతాను, 1-2 మినిట్స్ కూర రెడీ అయిపోద్ది, మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ కరెక్ట్గా 2 మినిట్స్ అయింది, చూడండి చూసారా ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసిందో. ఇది మీకు సిమ్లో పెడితేనే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్, మీరు హైలో పెట్టి వండితే మీకు ఎప్పటికీ ఇలాగా మీకు కూర అయిందో లేదో తెలీదు, దగ్గరికి అయిపోద్ది, చాలా తినలేము మనము. సో ఎప్పుడైనా సరే ఇదంతా జ్యూసు, చింతపండు పులుసు, ఉప్పు కారాలన్నీ వేశాక కొంచెం సేపు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్, తప్పకుండా. చూడండి అయిపోయింది, ఎంత ఫాస్ట్ కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్లో మీ కూర రెడీ అయిపోద్ది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎంత సింపుల్గా ఉందో చూడటానికి, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి అంతే ఫ్రెండ్స్, ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు.
फ्रेंड्स एग करी डिश आउट चेसन चूडंडी चूसारा एंत यम्मी उंटदंटे इदी चाला टेस्टी उंटदी तप्पकंडा मीरंदरू ना रिक्वेस्ट चेसुकोंडी इदी ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చాలా సింపుల్ చాలా టేస్టీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్.